नमस्कार शिवाभी न्यूज़ की स्वागत ना पेरु संध्या मुंदुगा वार्तल्लोनी मुख्य अंशालु दातल चेयूत अभिनंदनीय वेमुल पालंलो अनुषा चारिटबल ट्रस्ट आध्वर्यंलो पेदलकु वस्तुवुलु अंदजेसिन एमएलए वरप्रसाद राव तदितरुलु अन्नि शाखल अधिकारुल सहकारंतो रेड जोन प्रांतालो सेवलु कोतरुम वीधि प्रांतंलो मिनी लारी ट्रांसपोर्ट आध्वर्यंलो पेदलकु सरुकुलु अंदजेसिन कमिश्नर ओविलेशु तहसीलदार लीलाराणी चिन्नारी वैद्यानिकि सायं వేళ్ళపాలెంలో రెండేళ్ల చిన్నారి క్యాన్సర్ తో బాధపడుతూ ఉండడంతో 50,000 నగదు సాయాన్ని నాయకులచే అందించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టిటిడికి భక్తులిచ్చిన స్థిరాస్తుల్ని వేలం వేస్తే ఊరుకో గూడూరులో ఒకరోజు దీక్ష చేపట్టిన బీజేపీ జనసేన పార్టీ నాయకులు दातल सहकारं अभिनंदनीयमनी एमएलए वरप्रसाद राव कोनियाडारु गूडूरु मंडलंलोनी वेमुलपालेम प्रांतंलो अनुषा चारिटबल ट्रस्ट आध्वर्यंलो एमएलए चेतुल मीदुगा पेदलकु नित्यावसर वस्तुवुलु पंपिणी चेशारु गूडूरु मंडलंलोनी वेमुलपालेम प्रांतंलोनी पेदलकु अनुषा चारिटबल ट्रस्ट आध्वर्यंलो एमएलए वरप्रसाद राव वैकापा सीईसी सभ्युडु एल्लसरी गोपाल रेड्डी चेतुल मीदुगा नित्यावसर वस्तुवुलु पंपिणी चेशारु ई संदर्भंगा एमएलए वरप्रसाद राव मात्लाडुतू लाक्डौन् समयंलो पेदलकु एन्नो संस्थलु नायकुलु चेयूत अंदिंचारन्नारु पेदल्नि गुर्तिंचि ट्रस्ट चेयूत अंदिंचडं अभिनंदनीयमनि कोनियाडारु इंका मरिकोंदरु मात्लाडारु మందికి పరిశుద్ధ కార్మికుల కంటే అది తప్పనిసరిగా మార్గదర్శకం అని నేను తెలియజేస్తాను వారితో పాటు సహాయంగా ఉన్న నాగుల గారు కానీ బొమ్మడి శ్రీనివాస్ కానీ గిరి కానీ చక్కగా అందరూ కూడా మా కుటుంబం ఒక వైఎస్ఆర్ కుటుంబం అలాగే ప్రతి ఒక్కరు వారు వంతు చేసుకుంటూ వెళ్ళారు చాలాసార్లు నేను చెప్తున్నాను చెప్పకపోతే పొరపాటు జరుగుతుంది దేవసేన గారి దంపతులు వారు వంతు వారు చేశారు హరిచంద్రరెడ్డి గారి దంపతులు వారు వంతు చేశారు మేరారెడ్డి గారు వారు వంతు వారి దంపతులు వారు వంతు చేశారు అలాగే నాగుల గారు శ్రీనివాస్ గారు వారు వంతు వారు చేసుకుంటూ వస్తున్నారు అలాగే మరో విధంగా చెప్పాలంటే దళిత సోదరులు కూడా వారు వంతు వారు చేసుకుంటున్నారు పత్తిని విజయ్ కుమార్ గారు కానివ్వండి సై గారు కానివ్వండి నిర్గ శ్రీనివాస్ గారు కానివ్వండి సోదరులు వారు వంతు వారు చేసుకుంటూ వస్తూ ఈరోజు ఆ రోజు మిర్చి అసోసియేషన్ కానివ్వండి లేదా రోటరీ క్లబ్ వాళ్ళు కానివ్వండి ఈరోజు అమరావతి హాస్పిటల్స్ वार वानर्स ने रोज पिपची लेदा वार प्रोत्साह पिपच प्रोत्साह वो दादापू एंतम टू रूल मंद की दलित एसटील की चक्ने नित्यावसर वस्तु वंट साग्री कटो सतोष का उंटे मुख्य ఆయిల్ ఆయిల్ అన్నిటికంటే విశేషం గోధుమ పిండి చెరగట్లు ఇవన్నీ కూడా ఇయడం అన్నది విశేషణీయం వారి దంపతులు ఇలంకా ప్రజల సేవలో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో పది కాలాలు పడుతుంటూ వారి బిడ్డలు కూడా బాగా చదువుకుని పైకి రావాలని చెప్పి కోరుకుంటూ అలా అదే విధంగా మా వైఎస్ఆర్ పార్టీని ఇలా కాపాడుకుంటూ వస్తున్నాను గోపాల్రెడ్డి అన్న నాయకులు లాంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ముందుకు ఉండాలని రావాలని చెప్పి కోరుకుంటూ చేసుకుంటే రేపు బతుకుతారు మరి వెతుక్కోవాల్సిన అవసరం ఉన్న వారందరినీ కూడా పట్టి పీడిస్తూ ఉంది అందుకనే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసేదంతా కూడా చేస్తూ ఉంటాం పార్టీ శ్రేణులంతా కూడా కదలండి శాసన సభ్యులైతే పార్లమెంట్ సభ్యులైతే అట్టడుగున ఉన్న పార్టీ శ్రేణులందరూ కూడా మీకు ఒక చక్కని వ్యవస్థను ఇచ్చాను వాలంటరీ వ్యవస్థని గ్రామ సచివాలయాన్ని వారి ద్వారా మీకు ఎక్కడ ఎవరున్నారు ఏ ఇంట్లో పేదవాడు ఉన్నాడు ఏ ఇంట్లో పేదవాడు కాదు అని అనేది మీకు రెండు నిమిషాల్లో మీకు సమాచారం ఇస్తారు వారి ద్వారా మీరు ఏ సేవ చేయాలన్నా కూడా వాళ్ళు మీకు రెండు నిమిషాల్లో సమాచారం ఇస్తారు అని నిజంగా కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ అది ఈ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు మాకు తెలుస్తూ ఉంది దాని విలువ అనేది ముఖ్యంగా ఈ కరోనా వల్ల ఈ సందర్భంగా మేము వెతకముందే ఎక్కడ ఉన్నారు పేదవాడు అని అంటే వాలంటీర్లు ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్లు మా దగ్గరికి లిస్ట్ ఎత్తుకొని వచ్చి ఇదిగో పేదవాడు ఇక్కడ ఉన్నాడని చెప్తే దాదాపు ఈ 60 రోజుల్లో ఈ దాతలు ముందుకొచ్చి మేము స్వచ్ఛందంగా ఎవరు వంతు వాళ్ళు దాదాపు పనులు లేక ఆహారం అంటే
నిత్యవసరం లేక కనీసం రోజు గడవక చాలా మంది నిద్రపోతున్నారు సో మా వంతు సహాయంగా కొంతమందికైనా సహాయం చేద్దామని ఏదో మా హాస్పిటల్ తరపున మేము ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు వీళ్ళు మా పేషెంట్లే అంటే మా మా పేషెంట్లు మా దగ్గర అయిన వాళ్ళు కాబట్టి ఏదో మన సరౌండింగ్లో కొంతమంది ఉన్న ఏదన్నా కొంతమందికి సహాయం చేస్తామని కొంతమందికైనా ఏదన్నా చేస్తామని మా హాస్పిటల్ తరపున చేస్తున్నాం ఏదో మా ఈ కార్యక్రమానికి మాకు వచ్చే దానికి మన ఎమ్మెల్యే గారికి ముందుండేది అంతకుముందు లైన్స్ క్లబ్ల ద్వారా కూడా మాలో ఉన్నారు ఆయన దాతృత్వంతో ఈరోజు ఇంచుమించు గిరిజన కుటుంబాలు కానివ్వండి కచ్చి కుటుంబాలు కానీ బడుగు బలహీన వర్గాలకి ఈరోజు పేదవారికి ఈ రెండు నెలల నుంచి పనులు లేకనటువంటి వారికి ఈ పల సరుకులు అందిస్తున్నటువంటి రమణయ్య గారికి అభినందన తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వచ్చేటువంటి ఎమ్మెల్యే గారికి వరప్రసాద్ గారికి గోపాలరెడ్డి గారికి గవర్నర్ అధ్యక్షుడు సీనయ్య నాగులు గిరి శ్రీనివాసులు రెడ్డి అందరికీ కూడా ఇందులో ముఖ్యంగా రమణయ్య గారికి అభినందన తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్ని చేసేటటువంటి పెద్ద దాతలందరికీ కూడా నమస్కరిస్తూ చూస్తున్న రెండు నెలల నుంచి మా ఎమ్మెల్యే గారు అహర్నిశలు ఉదయాన్నే 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా ప్రతి విలేజ్కి చిట్టమూరు ఎక్కడ కోట ఎక్కడ ఇట్లాంటి ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మేము త్వరగా చూడలేదు అని మనవి చేస్తున్నాను మీ అందరికి కూడా సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా పలాని విలేజ్కి అందలేదు మీరు వెంటనే స్పందించి వాళ్ళకి ఇవ్వండి అని కూడా మాకు చెప్తూ ఉన్నారు పరసరుకుల కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలకపల్లి వరప్రసాదరావు గారు అదేవిధంగా గోపాల్రెడ్డి గారు విజయన్న నాగులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దాదాపు 2 నెలల నుంచి ముఖ్యంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మన గౌరవ శాసనసభ్యులు అయితే ఉదయాన్నే 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా గూడూరు పట్టణానికి సంబంధించి అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ప్రాంతం ఎక్కడైతే పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గమనిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భాగస్వాములై ఈ యొక్క సేవా కార్యక్రమాలని విరామం లేకుండా దాదాపు 2 నెలల నుంచి చేస్తున్నందుకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మరి దాతల్ని అలాగే పార్టీ యంత్రాంగాన్ని మరి వారు స్వయంగా కొంత నగదు వెచ్చించి అన్ని ప్రాంతాల్లో కూడా మరి పల సరుకులు అందజేయడం జరుగుతూ ఉంది కూరగాయలు కానివ్వండి అన్ని రకాలుగాను మరి ఆ క్రమంలోనే పెద్దలు మా నాయకులు గోపాలరెడ్డి గారు మరి ప్రతి కాలనీతో వారికి అనుబంధం ఉంది ప్రతి కాలనీలో వాళ్ళ స్థితిగతుల మీద అవగాహన ఉంది కాబట్టి వారు ఒక్కొక్క కాలనీని సేకరించి మరి అన్ని మార్గాలలో వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ కాలనీ అయిపోతే గూడూరు పురపాలక సంఘంలో ఉన్న అన్ని గిరిజన కాలనీలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తయినట్టు దాదాపు 25-30 కాలనీలు ఈ విధంగా అందరికీ అందజేయడం జరిగింది ప్రతినిత్యం కూడా గౌరవ శాసనసభ్యుల వారు ఇంకా ఎక్కడన్నా ఉంటే కొరవ కూడా అందచేయండి అని చెప్పేసి వారు ఆదేశించడం మా పెద్దలు గోడి కాలనీ కానివ్వండి వేములపాలెం ఎస్సీ కాలనీ కానివ్వండి వేములపాలెం ఎస్సీ కాలనీ కానివ్వండి దాదాపుగా ఈ చెరువు కట్ట కింద ఉన్నటువంటి గిరిజనులు కానివ్వండి వీరందరికీ దాదాపు ఇది 8వ 9వ సారి సరుకులు కానివ్వండి కూరగాయలు కానివ్వండి లేదా వాళ్ళకి పండ్లు కానివ్వండి పంచడం జరిగింది చాలామంది దాతలు ముందుకు వచ్చారు ఈ ప్రాంతం పట్టణానికి సుదూరంగా ఉండడం వీరందరూ కూడా దినసరి కూలీలు అవ్వడం ఈ లాక్డౌన్ వల్ల ఆ దినసరి కూలీ దెబ్బతినడం లైవ్లీహుడ్ దెబ్బతిని చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో దాతలందరికీ ముందుకు వచ్చి గౌరవ శాసనసభ్యుల గారి పిలుపు మేరకు అదేవిధంగా సీనియర్ నాయకులు వారు దాతలను వెతికి పట్టి ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటీర్లు సెక్రటరీలు ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ వాలంటీర్లు వాళ్ళైతే ఎప్పటికప్పుడు ప్రతి ఏ ఒక్క కుటుంబాన్ని వదలకుండా ఎప్పటికప్పుడు ఈ సమస్యలను మా దృష్టి తీసుకొస్తూ ఇక్కడ ఇంత గొప్పగా ఇన్ని ఎక్కువ కార్యక్రమాలు ఇన్ని ఎక్కువ సేవా కార్యక్రమం జరగడానికి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ చొరవ చూపించారు వారందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ముందుకు వచ్చినటువంటి దాతలు రమణయ్య గారికి ఇంకా వారి సేవలు కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ రమణయ్య నిర్మల పార్టీ నాయకులు బోమిడి శ్రీనివాసులు మల్లు విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రెడ్ జోన్ ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నామని పురపాలక కమిషనర్ ఓవిలేషు పేర్కొన్నారు గూడూరులోని రెడ్ జోన్ ప్రాంతమైన కోతరూం వీధి ప్రాంతంలో మినీ లారీ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు
గూడూరులోని రెడ్ జోన్ ప్రాంతమైన కోత రూమ్ వీధిలో మినీ లారీ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో పురపాలక కమిషనర్ ఓబిలేష్ తహసీల్దార్ లీలారాణి చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం అక్కడి వారితో వారు మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఓబిలేష్ మాట్లాడుతూ గుర్రం రాంబాబు అనిల్ కుమార్ సహకారంతో నిత్యావసర వస్తువులు అందజేయడం అభినందనీయమన్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదని అనడం సరికాదని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు పోతున్నామని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. రాష్ట్రం అంతటా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గూడూరు పట్టణంలో కూడా దురదృష్టవశాత్తు కొన్ని పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అయితే పాజిటివ్ కేసులు వచ్చిన చోటల్లో కూడా మనం కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడ పబ్లిక్ మూమెంట్ని పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసి నిత్యావసర సర్వీసులు, నిత్యావసర వస్తువుల్ని వారికి అందుబాటులో ఉంచేటట్లుగా అనేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో రెవెన్యూ విభాగం, పోలీసు విభాగం, మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సహాయక చర్యలు చేపడుతున్నారు. అట్లనే గతంలో ఉన్నటువంటి నమాజ్కట్ ఏరియాలో దాతల ద్వారా అనేక సార్లు కూరగాయలు, సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కోతరం ఏరియాలో కూడా కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా నిన్నటి రోజున కూరగాయలతో ప్రారంభించి ఈరోజు దాతలైనటువంటి గుర్రం రాంబాబు గారు, గుర్రం అనిల్ కుమార్ గారి వారి దాతృత్వంతో గూడూరు మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు ముందుకు వచ్చి అడిగిన వెంటనే, జస్ట్ 2 డేస్ ముందే వారికి చెప్పడం జరిగింది. శనివారం రోజు చెప్పిన వెంటనే కాదనకుండా వారు పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాల వారికి, దాదాపు 170 కుటుంబాలకు ఒక 10-15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను వారు సప్లై చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు ఇదే కాదు, దాదాపు ఇది ఒక 14-15 ప్రోగ్రాం కావచ్చు. వారు చౌటపాలెంలో కానీ, వేములపాలెం గిరిజన కాలనీలో కానీ, శ్రామిక నగర్లో కానీ, చిల్లకూరు కృష్ణాపురం గిరిజన కాలనీలో కానీ, ఇట్లా అనేక చోట్ల గిరిజన కాలనీలో మరియు ఈ ఎక్కడైతే పేదవారు ఉన్నారో అక్కడ అన్ని చోట్ల కూడా వారు ఈ దాతృత్వ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజున ఈ కోతరం ఏరియాలో కూడా వారు వచ్చి ఉన్నారు. అయితే నిన్న 2 డేస్ బ్యాక్ కొంతమంది అవగాహన రాహిత్యంతో ఇక్కడ నీళ్లు లేవు, పాలు లేవు, ఎవరు పట్టించుకోలేదని కొంత అవహేళనగా మాట్లాడడం జరిగింది. అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన నిధులు ఏమీ దుర్వినియోగం చేయడం లేదు. ప్రభుత్వం చేసే సహాయం ప్రభుత్వం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గత 60 పైబడిన రోజులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ముఖ్యంగా గూడూరులోని అరుంధతి వాడలో, హర్జనపాలెంలో, అదేవిధంగా దూర్జెట్ నగర్లో, నర్సయ్యగుంట గిరిజన కాలనీలో వారికి తగిన రీతిలో వారుగా సరుకులు అందిస్తూ అడిగిన వెంటనే కాదనకుండా ఈరోజు కోతరం ఏరియాలో కూడా 150 కుటుంబాలకు కావాల్సినటువంటి కూరగాయలని ఒక్కొక్క దాదాపు ఒక్కొక్క ప్యాకెట్ 5 కేజీలు తగ్గకుండా ఈరోజున 25,000 రూపాయల కూరగాయలని అందించడానికి ముందుకు వచ్చినటువంటి రజని ఎలక్ట్రికల్ షాప్, అదేవిధంగా మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు, మీరు చూడండి. ఇక్కడ కార్యక్రమంలో స్థానికులు, తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని వేళ్లపాలెం గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి రిషిత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఇది గుర్తించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరున 50,000 రూపాయల నగదును చిన్నారి కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు వినోద్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. చిల్లకూరు మండలంలోని వేళ్లపాలెం గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి రిషిత రక్త క్యాన్సర్తో బాధపడుతూ చెన్నైలో చికిత్స పొందుతోంది. ఇది గుర్తించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరిట కోట మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆ కుటుంబానికి 50,000 రూపాయల నగదును అందించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2 ఏళ్ల చిన్నారి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఎమ్మెల్యే ప్రసన్న స్పందించారు, నగదు సాయం అందజేశారన్నారు. ఇంకనూ అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. రిషిత అనే చిన్నారి 2 సంవత్సరాల పాప క్యాన్సర్తో బాధపడుతుంది. చెన్నై రెయిన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నిరుపేద కుటుంబం సాక్షి కథనంలో చూసి మా బాబాయ్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఆ కుటుంబానికి 50,000 రూపాయలు నా ద్వారా వాళ్ళకి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఎన్నో చారిటీస్ మా బాబాయ్ చేస్తున్నాడు.
కానీ ఆ చిన్నారిని తలుచుకుంటే చాలా బాధకరం. ఈ సందర్భంగా అందరిని కోరేదంటే మీ శక్తి కొద్దీ ఈ కాన్స్టిట్యూన్సీలో కానివ్వండి, ఈ జిల్లాలో కానివ్వండి, అందరు దాతలు ముందుకొచ్చి ఆ చిన్నారిని కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈషిత అనే 2 సంవత్సరాల చిన్న పాపకు బ్లడ్ క్యాన్సర్ వచ్చి రెయిన్బో హాస్పిటల్లో చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మొన్న సాక్షి కథనంలో వచ్చినటువంటి ఆ స్పందనను చూసి మన గౌరవ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నల్లబరెడ్డి చారిటబుల్, నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు వారి కుటుంబానికి 50,000 రూపాయలు అందజేయడం చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఇటువంటి నిరుపేద కుటుంబానికి ఇటువంటి ట్రస్ట్ ద్వారా ఇటువంటి నాయకులు చెల్లించి వాళ్ళకి మానవతా దృక్పథంతో దాతృత్వంతో ఈరోజు ఈ విధంగా అందచేస్తారని, ప్రతి ఒక్కరిని కూడా ఎవరన్నా ముందుకొచ్చి ఆ చిన్నారిని ప్రాణభిక్ష పెట్టి అమ్మాయిని ఆదుకుంటారని చెప్పని మన మీడియా ద్వారా ఎవరన్నా ముందుకొచ్చి సహాయం చేస్తారని ఆర్థిక సహాయం చేస్తారు. కాయ్య క్రమంలో వైకాపా నాయకులు పరంధామి రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్లో కూడా టీటీడీకి భక్తులిచ్చిన స్థిరాస్తుల్ని అమ్మవద్దని, అలాంటి చర్యలు తీసుకుంటే పోరాటాలు చేస్తామని బీజేపీ నాయకులు భైరప్ప పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయంలో బీజేపీ, జనసేన పార్టీ నాయకులు కలిసి ఒకరోజు దీక్ష చేపట్టారు. పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ, జనసేన పార్టీ నాయకులు కలిసి ఒకరోజు దీక్ష చేపట్టారు. టీటీడీకి భక్తులిచ్చిన స్థిరాస్తుల్ని వేలం వేసేందుకు నిర్ణయం తీసుకుండటంతో వారు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు భైరప్ప మాట్లాడుతూ, భక్తులిచ్చిన భూముల్ని వేలం వేసేందుకు ప్రయత్నించగా భక్తులు, ధార్మిక సంఘాలు, వివిధ పార్టీల నుంచి నిరసన వ్యక్తమవడంతో వాయిదా వేశారన్నారు. భవిష్యత్తులో కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించకూడదన్నారు. ఈ విషయంలో ఎంతవరకైనా పోరాడతామని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా కలియుగ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ఆస్తులన్నింటినీ కూడా భక్తులు ఆయనకు సమర్పించుకున్నటువంటి ఆస్తులన్నింటినీ నిరర్ధక ఆస్తుల పేరుతో ఈరోజు అమ్మాలనుకున్నటువంటి ప్రణాళిక వేసుకోవడం, అదేవిధంగా ఫిబ్రవరి 29న జీవోలను ఏర్పాటు చేసి జీవోలు జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మీరు అధికారంలోకి రాకముందు దేవాదాయ శాఖ ఆస్తులను, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను మీరు కాపాడతామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు అధికారం వచ్చేసరికి ఈరోజు మీరు ప్రారంభించబోయేటువంటి స్కీములను, మీరు ప్రారంభించబోయేటువంటి పథకాలను కొనసాగించడం కోసం చివరికి మీరు దేవాదాయ దేవుని యొక్క ఆస్తులు కూడా అమ్మడానికి వెనుకాడకుండా మీరు చేసేటువంటి ప్రణాళికలు ఈరోజు ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా కూడా దేవుడికి యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు వారి యొక్క కానుకగా సమర్పించుకున్నటువంటి ఆస్తులను మీరు నిరర్ధక ఆస్తులు అనడము, భగవంతునికి ఈరోజు దేవుడు అంటే కానుకగా సమర్పించుకున్న ఆస్తులు మీరు ఆ పేరుతో వెలవేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ చర్య అనేది ఖచ్చితంగా కూడా భక్తుల యొక్క మనోభావాలను మీరు ఉల్లంఘించిన వారు అవుతారు, భక్తుల యొక్క మనోభావాలు ఖచ్చితంగా కూడా దెబ్బతింటాయి. ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తులు కాపాడాలని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో రేఖ విధంగా నిరసన తెలియజేస్తోంది. ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఆస్తులను భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తులను ఖచ్చితంగా కూడా కాపాడుకునేదానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేయదని చెప్పి ఖచ్చితంగా ఈ ఆస్తులను కాపాడుకోవడం కీలక పాత్ర పోషించి ఖచ్చితంగా కూడా దేవుని యొక్క మేము ఆశీర్వాదంతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారి యొక్క ఆశీర్వాదంతో ఆశీస్సులతో ఖచ్చితంగా కూడా భక్తుల యొక్క మనోభావం దెబ్బతినకుండా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జనసేన బీజేపీ కార్యకర్తలు ఈరోజు 9 గంటల నుంచి వెంకటేశ్వర పటం పెట్టుకొని ఉపవాస దీక్షలు చేయమని చెప్పి పార్టీ ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్షలు కొనసాగమని చెప్పింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ భూములు, అన్ని దేవాలయ భూములు కానీ ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మకాలు పెట్టి వీళ్ళు
అనేక రకాలైనటువంటి జీవోలు తెచ్చి దేవస్థానం కొలాలని నిమ్మాలని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఈరోజు రాష్ట్ర పార్టీ మాకు ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కలయికతో ఈరోజు ఈ ఉపవాస దీక్షలు ప్రారంభించి ఈరోజు 5 గంటల వరకు స్వామికి చాలామంది భక్తులు కాలుగా ఇచ్చిన భూముల్ని అమ్మకం చేస్తూ టీడీపీ బోర్డు కానీ అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు పిలుపు. ఆ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కలిసి నిరసన ఉపవాసం చేపట్టడం జరిగింది. ఇప్పుడే తాత్కాలికంగా ఏదో ఆపుతున్నాము భూములు అమ్మకాని చెప్పి ప్రభుత్వం జీవో అందించేసింది. తాత్కాలికంగా కాకుండా పూర్తిగా అది శాశ్వతంగా అమ్మకుండా ఉండేలా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ తరఫున ఈ ఉపవాస దీక్షను నేను కొనసాగిస్తున్నాను. కార్యక్రమంలో పార్టీల నాయకులు సంజీవయ్య నాయుడు, వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సేవలందిస్తున్న సచివాలయ సిబ్బందిని గుర్తించి ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. చిల్లకూరు మండలంలోని ఏరూరు గ్రామంలో సైకత శిల్పి మంచాల సనత్ కుమార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది ఉన్న సైకతాన్ని తీర్చిదిద్దారు. చిల్లకూరు మండలంలోని ఏరూరుకి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ కరోనా వైరస్ కట్టడిలో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది ఉండే సైకతాన్ని అందంగా తీర్చిదిద్దారు. దీన్ని చూసిన వారందరూ సనత్ కుమార్ కి అభినందనలు తెలిపారు. అనంతరం పిఎస్సిఎస్ అధ్యక్షుడు నాగరాజు తదితరులు మాట్లాడారు. ఒక యుద్ధం అయితే చేసే స్థాయిలో దీన్ని ఎట్లా అంచివేయాలనే ఒక ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు గతం 2.5 నెలల నుంచి కష్టపడి అందరి దగ్గర కూడా పనిచేయించడం జరుగుతుంది. దీని యొక్క భాగంలో మా ఇక్కడ ఏరూరు గ్రామం సనత్తు మంతాల సనత్ అని ఒక మంచి శాండ్ ఆర్టిస్టు, మంచి యువకుడు, గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ఒక ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నాడు. మొదటి నుంచి కూడా డాక్టర్స్కి, పోలీసులకి, వీళ్ళంతా అందరికీ అందరూ వాళ్ళకు చేసిన కృషిని ఈ యొక్క శాండ్ ఆర్టిస్ట్ ద్వారా అతను ఒక సైకత శిల్పిగా రూపొందించి మన రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి కూడా ఇక్కడి నుంచి రూపకల్పన చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఈరోజు సచివాలయ సిబ్బంది దీని వీళ్ళు చేస్తున్నటువంటి కృషి, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కరోనా ఎలా అస్తమయం చేయాలనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు ఇక్కడ ప్రత్యేకించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తనకి నిజంగా ఇంకా కూడా భగవంతుడు ఇంకా ఎంతో ఆశీర్వాదాలు ఇవ్వాలని, ఇంకా గొప్ప కళాత్మకమైన ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ మండలం ఏరూరు గ్రామం కరోనా పైన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమాల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, పారిశుద్ధ్య కార్మికులకి అయితేనేమి, ఇట్లా మన డిపార్ట్మెంట్ తరఫున కరోనాపై యుద్ధం చేస్తున్నటువంటి వారియర్స్ అందరూ కూడా నేను ఈ యొక్క శాండ్ ఆర్ట్ అంకితం చేస్తూ వస్తున్నాను. అయితే చివరగా మన ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ సచివాలయం అనేటువంటి ఒక కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం. కింద స్థాయి నుంచి ఎక్కడైతే మనకు ఆ యొక్క కరోనా వ్యాధి సోకినటువంటి వ్యక్తులు ఉన్నారో అక్కడ కూడా వీళ్ళు వారియర్స్ ఒక యోధుల్లాగా వెళ్ళి అక్కడ వాళ్ళపైన ఒక వాళ్ళకి ధైర్యపరిచి కరోనాని నిర్మూలించేటువంటి ఒక కార్యక్రమం అనేది చాలా గొప్పగా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా నేను తెలియజేసేదంటే ఇలాగంటి కార్యక్రమం చేసేదానికి మా అన్న అయినటువంటి నాగరాజన్న ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిగా ముందుండి ఈ కార్యక్రమం చేద్దాము, ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందిని మనం ఉత్తేజపరచిన వాళ్ళం అవుతాం అనేసి తెలియజేశారు. అయితే ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇలా కార్యక్రమంలో నాయకులు పరంధామిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చౌక దుకాణాల్లో లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసులు కోరారు. సైదాపురంలోని చౌక దుకాణాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. సైదాపురంలోని చౌక దుకాణాన్ని తహసీల్దార్ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక దుకాణాల్లో నిత్యావసర వస్తువులు తీసుకునే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఈ విషయంలో వాలంటీర్లు ప్రజలకు అవగాహన కలిగించి పూర్తి చేయించాలన్నారు. ఈకేవైసీ లేకపోతే నిత్యావసర వస్తువులు అందవని ఆయన వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సైదాపురం మండలంలో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్లందరికీ కూడా గతంలో మనం కొత్త రైస్ కార్డులు పంపిణీ చేస్తున్నాము.
ఆ పంపిణీ చేసిన రైస్ కార్డు అన్నింటికి కూడా ఈ కేవైసీ చేంజ్ అవుతుంది కదా. జాయింట్ కలెక్టర్ గారు మరియు సబ్ కలెక్టర్ గారు ఈరోజు సూచనలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు అందరు వాలంటీర్ల చేత వారికి సంబంధించిన 50 ఏళ్లకు సంబంధించినటువంటి రైస్ కార్డు అన్నింటికి కూడా ఈ కేవైసీ ప్రతి ఒక్కరిని ఇంట్లో సాయంత్రం లోపల కంప్లీట్ చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. కాబట్టి మా గ్రామ రెవెన్యూ అధికారులు అయితేనేమి, పంచాయతీ సెక్రటరీలు అయితే, వాలంటీర్లు అందరూ కూడా కలిసి ఎంపీడీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మేడం గారు, మేము అందరం కలిసి ఈరోజు సాయంత్రం లోపల సైదాపురం మండలంలో ఉన్న అందరి రైస్ కార్డును ఈకేవైసీ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాము. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న కారు స్టాండ్ నందు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దాత మేకల మస్తానయ్య సహకారంతో కమిషనర్ ఓబిలేష్ చేతుల మీదుగా టాక్సీ డ్రైవర్లకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సేవ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు సురేంద్రనాథ్ రెడ్డి, మస్తానయ్య, గ్రనైట్ ప్రభాకర్, కరీముల్లా, సతీష్, టాక్సీ అసోసియేషన్ ప్రతినిధి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 63వ రోజు సేవా కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. దానికి మనకు మా కార్యవర్గ సభ్యుడు, మా బ్రదరు, మా మేకల మస్తానయ్య గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మస్తానయ్య గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఇక్కడ దీనికి మనకు అదృష్టం ఏంటంటే మనకు ముఖ్య అతిథిగా మన కమిషనర్ గారి రావటం, ఆయన చేతుల మీదుగా మీరు తీసుకోవటం చాలా సంతోషమైన విషయం. అందుకని కమిషనర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఇక్కడ 65 రోజుల నుంచి ఎటువంటి కార్ స్టాండ్లో డ్రైవర్ వృత్తి మనకందరికీ తెలుసు, కారు స్కూటరే బయటపోయేదానికి లేదు. అలాంటిది కార్లు ఎక్కడికి లేకుండా వాళ్ళకి ఏ పని లేకుండా ఇక్కడ 65 రోజుల నుంచి కష్టాలు పడుతున్న మా మిత్రులు, ఎందుకంటే అందరూ మాకు స్నేహితులే ఇక్కడ, మా మిత్రులకి ఏదో రూపంగా మనం చిన్న సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందుకని వాళ్ళకి ఇవ్వటంలో మాకు చాలా సంతోషం ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళకి అంతకుముందు గతంలో కూడా మనల్ని ఇక్కడ వీళ్ళు చెట్ల కింద కూర్చునేదానికి బల్లలు అడుగుంటే అవి కూడా మనం బల్లలు కూడా వీళ్ళకి అరేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలన్న ఆలోచన కూడా మాకు అంతకుముందే ఉండింది. ఈ లాక్డౌన్ వల్ల అది అంత పోస్ట్ పోన్ అయింది. దాన్ని కూడా అతి త్వరలో ఖచ్చితంగా నిర్వహిస్తాము. అదేవిధంగా ఇక్కడ డ్రైవర్ల గురించి ఒక మాట కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడికి, గూడూరులో పుట్టిన ప్రతి ఒక్కరికి వీళ్ళు పరిచయిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో వాళ్ళని మనం తీసుకెళ్ళి ఉంటాం. ఎందుకంటే ఇటు నుంచి మన బార్డర్ చెన్నై దాటాలన్నా, ఎక్కడికి పోవాలన్నా కూడా వాళ్ళు ఒక మంచి హృదయంతో, వాళ్ళు మంచి మైండ్తో ఇక్కడ నుంచి మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తుంటారు. అందుకని వాళ్ళకి మనమే కాకుండా ఇంకెవరన్నా కూడా కొంతమంది దాతలు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని ఒక చిన్న విన్నపం. అదేవిధంగా మాకు ఇక్కడ ఈ ఒక్క 63 రోజుల నుంచి కారు స్టాండ్ టాక్సీ స్టాండ్ సెంటర్ నందు ఈరోజు టాక్సీ డ్రైవర్లకు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఒక 1 వారం రోజులు సరిపడా కూరగాయలను అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మా అధ్యక్షుడైనటువంటి కడివేటి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ గూడూరు మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి ఓబలేష్ గారు, మన డైనమిక్ కమిషనరు వారికి నా శుభాంజలి తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఇక్కడ డ్రైవర్లకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఈ కరోనా దాంట్లో COVID-19లో ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేకపోవడం, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ప్రయాణాలు అనేటివి నిరోధించడం వల్ల ప్రభుత్వము టాక్సీ డ్రైవర్లు వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయి వాళ్ళు నానా ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ దాంట్లో ప్రగతి సేవా సంస్థ ఏదో ఉడతాభక్తిగా మేము సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది. మా దగ్గర ఈ సహకారం మా స్పాన్సర్ అయినటువంటి గుడూర్ సార్ యొక్క సపోర్ట్తో మా ప్రగతి సేవా సంస్థ చాలా ముందుకు వెళ్తూ ఉంది. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మా గూడూరు పట్టణము కానీ పరిసర ప్రాంతంలో కానీ
చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి శ్రమజీవులకు మా ప్రగతి సేవ సంస్థ ద్వారా చిరు కానుకగా ఈరోజు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేస్తున్నందుకు ప్రగతి సేవ సంస్థ వారు మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. ఎక్కడైతే పేదవారు ఉంటారో, ఎక్కడైతే డిజర్వ్డ్ నీడీ పీపుల్ ఉంటారో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి వారికి కూరగాయలు కానివ్వండి, సరుకులు కానీ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనందరూ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్స్, అదేవిధంగా కార్ డ్రైవర్లు అందరూ కూడా గత 2 నెలలుగా లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడా సరైనటువంటి ప్యాసింజర్ రాకపోక లేకపోవడంతో వారికి లైవ్లీహుడ్ దెబ్బతిని అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారిని ఎత్తికి పట్టి మరీ ఈ రోజున వారికి కూరగాయలు ఇవ్వాలనేటువంటి ముందుకు వచ్చినటువంటి ప్రగతి సేవ సంస్థ వారికి, ప్రతి ఒక్క సభ్యునికి, గ్రాండ్ ప్రభాకర్ గారికి, మస్తాన్ గారికి, మన చంద్రశేఖరరావు గారికి, సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా కరీముల్లా గారికి నిజంగా ఎంతో క్రమశిక్షణతో ఎంతో పద్ధతితో ఒక రోజు కాదు, 2 రోజు కాదు, ఏకంగా 63వ రోజు కూడా వారు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇంత పద్ధతిగా పనిచేసినటువంటి ప్రగతి సేవ గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వెంబడి రాకపోకలు సాగిస్తున్న వలస కార్మికులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఆహారం అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, ప్రతినిధులు రామ్మోహన్ రావు, మనోహర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే మీద వెళ్ళేటువంటి వలస కూలీ కార్మికులకు అందరికీ కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భోజనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మా జేవీవీ సభ్యులైనటువంటి వాకాటి రామ్మోహన్ గారు, జగదీష్ గారు వాళ్ళిద్దరూ కూడా ఈరోజు భోజనాలన్నీ స్పాన్సర్ చేయడం జరిగింది. వారిద్దరికీ ప్రత్యేకంగా జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జన విజ్ఞాన వేదిక అంటే సైన్స్ సంస్థగా పనిచేస్తూ అవే కాకుండా సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తూ ఉన్నాం. అనేక స్కూల్స్లో కూడా సైన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొని వస్తూ ఉన్నాం. వాటితో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఈ కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఈ ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి తరుణంలో లాక్డౌన్ ప్రకటించడం కాడి నుంచి కూడా జన విజ్ఞాన వేదిక పోలీసు వారికి అయితేనేమి, మున్సిపల్ కార్మికులకి అయితేనేమి, డాక్టర్లు హాస్పిటల్లో ఉన్నటువంటి పారిశుద్ధ సిబ్బందికి అయితేనేమి, అందరికీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా తీరుస్తూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా హైవే మీద ఎంతోమంది నడిచి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి బాధేసి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్క అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా అందరినీ ఆదుకుంటా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ అవసరం ఉంటే కూడా అక్కడ జన విజ్ఞాన వేదిక పనిచేసడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మరొకసారి రోగులందరూ తొందరగా రికవరీ కావాలని చెప్పని మరి తొందరగా నిర్మూలన కావాలని కోరుకుంటున్నాము. తర్వాత ప్రతిరోజు హైవే మీద బస్సుల్లో వలస కార్మికులు వెళ్తున్నారని చెప్పి వాళ్ళకి ఆహారం ఇబ్బందిగా అని చెప్పి మా జేవీ అధ్యక్షుడు తెలపగా అనేక దాతలు ముందుకు వచ్చి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మా వాసు ఆకాటి కాంతం మెమోరియల్ ట్రస్ట్ తరఫున ప్లస్ మరియు జగదీష్ గారు ఇద్దరు సంయుక్తంగా ఈరోజు కార్యక్రమానికి ఆస్వాదిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది. పారిశుద్ధ్య కార్మికులకి పలహారాలు అందించడం ఏంది, పోలీసులకి కానీ తర్వాత హాస్పిటల్ సిబ్బందికి కానీ అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశాం. తర్వాత మన దేశంలో అమితంగా దుర్భరమైన పరిస్థితులు వలస కార్మికులకి ఉండింది. ఈ వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఉండేవి. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి మార్గ మధ్యంలో భోజన వసతి అనేది చాలా ఇబ్బందికరంగా ఉండింది. ఈ దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళకి భోజన వసతి కల్పించాలని గత 5 రోజుల నుంచి ఈ హైవేలో మేము జన విజ్ఞాన వేదిక తరఫున ఈ భోజన సదుపాయం కల్పిస్తున్నాం.
కరోనా కష్టకాలంలో అహర్నిశలు కష్టపడుతున్న వాలంటీర్లకు పిఆర్సీ అమలు చేసి నెలకు 10,000 రూపాయల వంతున జీతం అమలు చేయాలని మహా జనసైన్యం అధ్యక్షుడు సురేంద్ర డిమాండ్ చేశారు. గూడూరులోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు నాగార్జున, ప్రవీణ్ కుమార్, జశ్వంత్, మధు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా మార్చి 24వ తేదీ నుంచి సోషల్ మీడియా వేదికగా, అది వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఒక ఉద్యమాన్ని మహాజనసైన్యం నడిపిస్తూ ఉంది. ఆ ఉద్యమం ఏంటంటే, మనకందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. కరోనా నేపథ్యంలో, కరోనా ప్రపంచం మొత్తం విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ వార్డు గ్రామ సచివాలయానికి సంబంధించి ఉద్యోగస్తులు కానివ్వండి, వాలంటీర్స్ కానీ ఎవరైనా ఉన్నారో, ఎవరైతే ఉన్నారో, వారు ఏ విధంగా పనిచేశారో, వాళ్ళ పనితీరు ఏంటో ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలుసు. పక్క రాష్ట్రాలు కావచ్చు, భారతదేశం కావచ్చు, ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసినటువంటి సందర్భం. మా డిమాండ్ ఏంటంటే, కరోనా వచ్చినటువంటి సమయంలో, కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో, వాలంటీర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఉద్యోగాలు చేసిన పరిస్థితి. పండగ లేదు, అదేవిధంగా ఒక అకేషన్, అంటే ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అకేషన్ కుటుంబంలో జరిగిన హాజరు కాలేనటువంటి పరిస్థితిలోకి ఈరోజు సచివాలయ వ్యవస్థ వెళ్ళిపోయింది. ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే సచివాలయానికి వెళ్లాల్సిందే, డేటా తీయాల్సిందే, ఎవరికి బాగాలేదు, ఎవరికి జ్వరం వచ్చింది, ఎవరికి జలుబు వచ్చింది, వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి, అంటే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పిల్లల్ని సంరక్షణగా చూసుకుంటారో, పొత్తిగుడ్డుల్లో పసిబిడ్డ పుడితే తల్లి ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ప్రభుత్వాలకి ప్రజలకి మధ్య వారధిలా పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సేవలను గుర్తుంచుకొని అందరికీ ఈ కరోనా నేపథ్యంలో చాలా కష్టపడ్డారు పాపం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి ప్రాణాల సీతం లెక్క చేయకుండా వాళ్ళ డ్యూటీస్ పరంగా ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళందరి బాగోగులు చూసుకున్నారు. కావున ఈ మహాజన సైన్యం తరపున 2018 పిఆర్సీని వాళ్ళకి అమలు చేయాలి. మరి అదేవిధంగా వారి ఉద్యోగాలను భద్రత కల్పిస్తూ వాళ్ళు పర్మినెంట్ చేయాలి. ఇది ఇదే విధంగా తీసుకున్నట్లయితే వాలంటీర్స్ సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న ప్రజాశ్రేయస్సు పరిష్కార నిర్ణయాల్లో కావచ్చు, ఏ కార్యక్రమంలో అయినా వాలంటీర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కావున గూడూరు పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతమైన కోతరం వీధి ప్రాంతంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నాయకులు బత్తాయి, అరటిపండుతో పాటు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మనోజ్ కుమార్, చిన్న, కార్తిక్, ఆశ్రయ ఫౌండేషన్ ప్రతినిధి చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దురదృష్టశాతం మన గూడూరులో 2వ పాజిటివ్ కేసు రావడం, మన కోతరం ఏరియాని మనం రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఇక్కడ అందరూ ధనికులు కాదు, చాలామంది ఇక్కడ ఉండేటి వాళ్ళంతా దినసరి కూలీలు మాత్రమే. వారు ఎంతో కష్టపడుతున్నారని మాకు తెలియజేయడంతో మొదటి రోజు నుంచి మేము ఇక్కడ పాలు, నీళ్లు అనేటివన్నీ అందిస్తున్నాము. ఈరోజు ఉదయం మేము ఇక్కడ గుడ్లు పంచడం జరిగింది. రేపు మా దాని తర్వాత మేము ఇక్కడ ఈరోజు ఈ పండ్లు, అదేవిధంగా భోజనము, అదేవిధంగా అరటిపండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా మిత్రుడు, అదేవిధంగా ఏబీవీపీ నాయకుడైనటువంటి మనోజ్ ఇక్కడ మా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి స్వయాన నా చేతుల మీదుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఇవ్వమన్నారు. అది మనకు వాలంటీర్ ద్వారా అందజేశాము. కావున ఇక్కడ ఉండే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ముందుండి విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 18వ వార్డులో దురదృష్టశాత్తు ఇక్కడ కరోనా పాజిటివ్ కేసు రావడం జరిగింది. ఇక్కడంతా మొత్తం ఈ ఏరియా మొత్తం స్తంభింపజేయడం జరిగింది. దీనికి ఇక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని పెట్టేటి చంద్రనీల్ గారి మాకు తెలియజేయడంతో వెంటనే మేము ఈ యొక్క ఏదైతే అట్టిపండ్లు, బత్తాయిలు, అదేవిధంగా ఫుడ్డు ఇవన్నీ కూడా
పేటేటి చంద్రనీల వారి చేతుల మీదుగా వాలంటీర్లకు ఇచ్చి వాళ్ళందరూ కూడా పంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా పేటేటి చంద్రనీల్ గారు వారి యొక్క దాతృత్వంతో కూడా ఈరోజు ఎగ్స్ కూడా పంచడం జరిగింది. పూర్తిగా ఇక్కడున్న ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరైనా కానీ సమస్య ఉంటే చంద్రనీలు చెప్పినా కానీ మేము వెంటనే ఆ సమస్యకు కూడా మేము పరిష్కారానికి ముందుంటామని చెప్పి వాళ్ళకి. గూడూరు సమీపంలోని జాతీయ రహదారి వద్ద వలస కూలీలకు వైకాపా నాయకులు కోదండ రామయ్య, బాలిపోయిన రమేష్ ఆధ్వర్యంలో గిరీష్ సహకారంతో బిర్యానీ, పండ్లు, వాటర్ బాటిల్స్ వంటి వాటిని అందజేశారు. మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డి సూచనల మేరకు ప్రతిరోజు ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్యక్రమంలో నాయకులు చిన్న లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బైపాస్ వచ్చినప్పుడు రెండింటి కోసం చాలా మంది నడిచిపోతున్నారు సైకిల్ పనిచేసి. మేము చాలా బాధ, చాలా హృదయం చాలా బాధ. ఆ రోజు నుంచి మేము ఈ రోజు 25వ రోజు 26వ రోజు అవుతుంది రోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మేమే కాక మా ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్న రమేష్ కానీ, రమణ కానీ, మా చిన్ని అనిల్ అన్న కానీ వాళ్ళందరూ దాతృత్వంతో ఈరోజు పెడుతున్నాం. ఈరోజు అయితే గిరీష్ మన చిన్న మామగారు కానీ గిరీష్, నిన్న సతీష్ వాళ్ళ పాప అయిన మన్నిత అనే ఆ పుట్టినరోజు సందర్భంగా దోదనం పోలు దొట్టుకడగా వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్స్, మజ్జిగ జరిగింది. ఆ రోజు నిన్న మన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ సార్ కూడా ఆధ్వర్యంలో అమ్మాయికి కేక్ కట్ చేసి ఆ దాతృత్వం నిన్న. ఈరోజు గిరీష్ దాతృత్వంతో ఈరోజు మేము వెజిటేబుల్ ఫ్రైడ్ రైసు, అరటిపండ్లు, మజ్జిగ ప్యాకెట్లు, దాదాపు 300 మందికి భోజనాలను ఆకలి తీర్చడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఈ పని చేసినందుకు దాతలు చాలామంది సహాయపడారు కాబట్టి వాళ్ళకి పేరు పేరున నమస్కారములు. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కోదండన్న కానీ, చిన్ని కానీ, శ్రీహరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాతల చేయూత అభినందనీయం. వేములపాలెంలో అనుష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు వస్తువులు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు తదితరులు. అన్ని శాఖల అధికారుల సహకారంతో రెడ్ జోన్ ప్రాంతాల్లో సేవలు. కోతరూం వీధి ప్రాంతంలో మినీ లారీ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు అందజేసిన కమిషనర్ ఓబిలేష్, తహసీల్దార్ లీలారాణి. చిన్నారి వైద్యానికి సాయం. వేళ్లపాలెంలో 2 ఏళ్ల చిన్నారి క్యాన్సర్తో బాధపడుతూ ఉండడంతో 50,000 నగదు సాయాన్ని నాయకులచే అందించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. టీటీడీకి భక్తులిచ్చిన స్థిరాస్తుల్ని వేలం వేస్తే ఊరుకో. గూడూరులో ఒకరోజు దీక్ష చేపట్టిన బీజేపీ, జనసేన పార్టీ నాయకులు. శివాబీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.